अंदरिकी नमस्कारम वेलकम टू साई कांपिटेटिव अकाडमी यूट्यूब चैनल मरी ई वीडियो मनमु जुलाई 21వ తేదీ की संबंधी करंट अफेयर्स डिस्कस చేయబోతున్నాం सो डिस्कस చేసే ముందు మీరు ఇంతవరకు కూడా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతి రోజు కూడా करंट अफेयर्स పరీక్షలు రాయాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా చెల్లి రాయొచ్చు సో ఇప్పుడైతే మనము మొదట करंट अफेयर्स చూద్దాం ఆ తర్వాత మీరు ఎగ్జామ్ అయితే రాయండి కింద అవైలబుల్ అయితే ఉంటుందండి మరి ఇక్కడ వచ్చేసి మరి ఇండియా ప్రైవేట్ రైల్ సంబంధించిన న్యూస్ అండి ప్రైవేట్ ట్రైన్స్ सो मन इंडिया प्రైవేట్ ట్రైన్స్ अने 2023 की तस्काल मोदी अब इपू दाँ 2024 की अच्छे पोस्ट पोन विनोद कुमार यादव रेलवे बोर्ड चैरमैन विनोद कुमार यादव गारु सो इपड़े मन को मोटमोद ప్రైవేట్ రైలు मन इंडिया एपड़ नड़पोनारे 2024 मोतमीद मन को 2027 नाट की देश में 151 ट्रैन ప్రైవేట్ ట్రైన్స్ तस्कोराबोर 151 ट्रैन 2027 संवत्सरम అదే ఫస్ట్ ట్రైన్ వచ్చేసి 2024 ముందు 2023 ఉండేది ఇప్పుడు దాన్ని 2024కు మార్చడం జరిగింది రైల్వే బోర్డు చైర్మన్ వచ్చేసి వినోద్ కుమార్ యాదవ్ తర్వాత అండి మరి డ్రోన్ల ద్వారా మనకు ఈ యొక్క ఎలక్ట్రిక్ సంబంధించి చూసుకున్నట్లయితే మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ అంటే MSETCL has started to use the drones for aerial surveillance and inspection of extra high voltage power transmission lines and towers మరి ఏవైతే ఎక్కువ వోల్టేజ్ గల విద్యుత్ ప్రవాహమైనటువంటి లైన్స్ ఉంటాయి మనకు అలాగే టవర్స్ ఉంటాయి సో వాటిని పరిశీలించడానికి మనకు డ్రోన్లను అయితే ఉపయోగిస్తున్నారు సో ఇలా మనకు పవర్ డిపార్ట్మెంట్లో ఈ యొక్క లైన్స్ అనేటువంటిది చెక్ చేయడానికి మొట్టమొదటిసారిగా దేశంలో డ్రోన్స్ ఉపయోగిస్తున్న రాష్ట్రం ఏదంటే అది మహారాష్ట్రనే సో దీనికోసం ఇటీవల మనకు DGCA నుంచి మనకు అప్రూవల్ కూడా తెచ్చుకున్నారు సో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA అంటే సో కాబట్టి మొట్టమొదటిగా మన దేశంలో డ్రోన్ల ద్వారా यह एक्स्ट्रा हाई वोल्टेज पवर ट्रांसमिशन लाइन्स टवर्स सर्वेलेंस ड्रोन उपयोग मोट्टमोदटि राष्ट्रम मन को महाराष्ट्र सो मैं गुर्तुपेट्टुकोवाल्सिंदि ड्रोन पवर डिपार्टमेंट महाराष्ट्र इला कीवर्ड्स अनेटुवंटिदि गुर्तुपेट्टुकुंटे ईजीगा मेरे एग्जाम लो रायच्चु तर्वात चूसुकुंटे मरि तमिळनाडु गवर्नमेंट रीसेंट गा मनकु 8 ఒప్పందాలు కుర్చుకుంది వివిధ కంపెనీస్ అయితే సో దీని ద్వారా ఏంటంటే మన మొత్తం 10399 కోట్లు విలువ చేసేటువంటి ఈ యొక్క ఒప్పందాలను అయితే కుదుర్చుకుంది వివిధ కంపెనీలతో దీని ద్వారా ఏంటంటే మనకు 13507 మందికి ఉద్యోగ అవకాశాలు అయితే రాబోతున్నాయి సో ఇది మరి ఈ యొక్క ఒప్పందాలు అటువంటిది మనకు సచివాలయంలో ముఖ్యమంత్రి తమిళనాడు ముఖ్యమంత్రి అయితే ఉన్నారు ఆయన ఎడప్పాడి కె పళనిస్వామి సమక్షంలో ఈ ఒప్పందాలు అయితే కుదుర్చుకున్నారు ఇదండి తర్వాత చూద్దాం మరి ముఖ్యమంత్రి చూసుకున్నట్లయితే ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన నవీన్ రోజ్గార్ ఛాత్రీ యోజన సో నవీన్ రోజ్గార్ ఛాత్రీ యోజన తెలుగులో కూడా ఇక్కడ ఉంది చూడండి సో నవీన్ రోజ్గార్ ఛాత్రీ యోజన అటువంటిది ఎస్సీస్ షెడ్యూల్ క్యాస్ట్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అయితే అంటే వాళ్ళకి పూర్తిగా ఫైనాన్షియల్గాను అలాగే వివిధ రకాలుగా మనకు వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి షెడ్యూల్ మనకు ఎస్సీలకు ఈ యొక్క నవీన్ రోజ్గార్ ఛాత్రీ యోజన పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది एवरंटे मनकु उत्तरप्रदेश सीएम योगी आदित्यनाथ मरि उत्तरप्रदेश गवर्नर एवरंटे मनकु आनंदीबेन पटेल सो मल्ली डिस्कस చేద్దాం ఈమె గురించి కూడా మళ్ళీ ఇంకొక న్యూస్ అయితే ఉంది మనకు మధ్యప్రదేశ్ గవర్నర్ మరణించారు సో అక్కడ మళ్ళీ కూడా మనం చెప్పుకోవాలి సో ప్రెజెంట్ గుర్తించుకోండి మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ అలాగే ప్రెజెంట్ ఈమె మధ్యప్రదేశ్ ఎక్స్ట్రా గవర్నర్ అడిషనల్ గవర్నర్ కూడా పని చేస్తున్నారు తర్వాత చూద్దాం మరి 2020 చివర్లో మనకు సౌదీ అరేబియాలో నిర్వహించినటువంటి G20 లీడర్ సమ్మిట్ మన ప్రతి సంవత్సరం కూడా G20 సమావేశం జరుగుతుంది మరి 2020 నవంబర్లో మనకు G20 సమావేశం ఎక్కడ జరగబోతుందంటే సౌదీ అరేబియాలో జరగబోతుంది అదే మన ఇండియాలో ఎప్పుడు జరగబోతుందంటే మనకు 2022లో జరపాలని ఆల్రెడీ నిర్ణయించారు 2021లో ఇటలీలో జరుగుతుంది అదే 2022లో మనకు ఇండియాలో అని నిర్ణయించారు మనకు ప్రజెంట్ 2020 సంవత్సరానికి వచ్చి సౌదీ అరేబియాలో జరగబోతుంది ఈ యొక్క G20 సమావేశం అంతకంటే ముందుగా మనకు G20 ఫైనాన్స్ ఏదైతే ఉంటుందో ఫైనాన్స్ ట్రాక్లో భాగంగా మూడో సమావేశం అటువంటిది మరి ఆర్థిక మంత్రులు అలాగే సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ మధ్య ఈ సమావేశం జరిగింది జూలై 18న మరి దీనికి అధ్యక్షత నిర్వహించారంటే ఈ సంవత్సరం అంతా కూడా ఇంకా G20కి మొత్తం ఈ యొక్క సౌదీ అరేబియా వాళ్ళకి అన్ని మీటింగ్స్ కూడా వాళ్ళ అధ్యక్షతన వహించాలి కాబట్టి ఈ యొక్క ఫైనాన్స్ మీటింగ్ కూడా మనకు సౌదీ అరేబియా వాళ్ళ అధ్యక్షత వహించారు సో ఈ యొక్క మీటింగ్కి మన ఇండియా తరఫున ప్రజెంట్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు అయితే మనకు ప్రాతినిధ్యం వహించారు సో డిజిటల్ మోడ్లోనే జరిగింది ఇది కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ రూపంలోనే ఎందుకంటే ప్రజెంట్ మనకు ఆ మీటింగ్ అటెండ్ అయ్యే ఛాన్స్ లేదు ప్రస్తుతం ఉన్నటువంటి కోవిడ్ సిచ్యువేషన్లో సో కాబట్టి ఇది వర్చువల్గానే జరిగింది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది G20 సమావేశం 2020 ఎక్కడ జరుగుతుంది అనేటువంటిది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మనకు అడుగుతారు ఎగ్జామ్లో ఎక్కడంటే మనకు సౌదీ అరేబియా. తర్వాత చూద్దాం మరి వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్స్. మనకు వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ WFDSA వాళ్ళు మనకు ద గ్లోబల్ డైరెక్ట్ సెల్లింగ్ 2019 రిటైల్ సేల్స్ రిపోర్ట్ అనేటువంటి విడుదల చేశారు. సో ఆ యొక్క రిపోర్ట్లో ఇండియా ర్యాంక్ ఎంతంటే మనకు 15వ ర్యాంకు. సో గ్లోబల్ డైరెక్ట్ సెల్లింగ్ 2019 రిటైల్ సేల్స్ రిపోర్ట్లో ఇండియా ర్యాంక్ ఎంతంటే 15. సో ఇండియా మొత్తం మనం చూసుకున్నట్టయితే USD $2.477 బిలియన్ యొక్క ప్రోడక్ట్స్ని అయితే 2019 అయితే డైరెక్ట్గా అయితే అమ్మింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 2018లో 19 ర్యాంక్ ఉండేది, ఇప్పుడు 15 ర్యాంక్ వచ్చింది. అంటే ఇండియా అయితే సేల్స్ని అయితే ఇంప్రూవ్ చేసుకుంది, డైరెక్ట్ సెల్లింగ్ సేల్స్ని. మరి టాప్లో ఎవరున్నారంటే మనకు US అయితే ఉంది, సెకండ్ చైనా ఉంది, థర్డ్ ర్యాంక్ వచ్చేసి కొరియా, జర్మనీ ఇద్దరు కూడా థర్డ్ ర్యాంక్లో ఉన్నారండి. మరి ఇండియా వచ్చేసి 15వ ర్యాంక్లో అయితే ఉంది. ఇండియా 15వ ర్యాంక్ గుర్తుంచుకోవాలి. సెల్లింగ్ యొక్క రిపోర్ట్లో మరి ఇండియా ర్యాంక్ ఎంతంటే మనకు 15. తర్వాత మనకు పుస్తకాల విషయానికి వచ్చినట్టయితే మనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలిచినటువంటి బల్దేవ్ సింగ్ సడక్నామా. సో ఈయన వచ్చేసి ఒక పుస్తకాన్ని అయితే ఇటీవల రాయడం జరిగింది. సో నావెల్, దాని పేరు ఏంటంటే మనకు సూరజ్ కాడే మర్దా నహి అంటే సన్ నెవర్ డై, సూర్యుడు ఎప్పుడు మరణించడు. మనకు మీనింగ్ చూసుకుంటే తెలుగులో సూర్యుడు ఎప్పుడు మరణించడు, సూరజ్ కాడే మర్దా నహి. ఈ పుస్తకంలో మనకు ఎవరి గురించి ఆయన తెలియజేయడం జరిగిందంటే మనకు స్వాతంత్ర సమర యోధుడైనటువంటి ఉధమ్ సింగ్ యొక్క అనేక అంశాలను చిత్రీకరించారు. ఈ పుస్తకాన్ని యూనిట్ స్టార్స్ అనే వాళ్ళు అయితే పబ్లిష్ చేయబోతున్నారు ఈ కంపెనీ వాళ్ళు. సో ఇందులో మనకు ఉధమ్ సింగ్, మరి మీకు ఉధమ్ సింగ్ అనగానే గుర్తుకు రావాల్సింది మరి ఈయన గురించి మనకు ఎక్కడ ప్రస్తావన జరిగిందంటే మనకు జలియన్వాలా బాగ్ సంఘటన ఏదైతే ఉందో అక్కడైతే మనకి ఈయన పేరు వినింటారు. సో జలియన్వాలా బాగ్ సంఘటన 13 ఏప్రిల్ మనకు 1919లో జరిగింది. సో అప్పుడు మరి జనరల్ డయర్ ఎవరితో ఉన్నారో ఆయన కాల్పులకు ఆదేశించాడు. సో చాలామంది ప్రజలను అయితే అక్కడ కాల్ చంపడం జరిగింది. సో ఆ దుర్ఘటన భాగంగా ఈ ఉధమ్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క జనరల్ డయర్ని అయితే చంపాడు. ఉధమ్ సింగ్ జనరల్ డయర్ని చంపాడు. సో దానికి గాను ఉధమ్ సింగ్ అయితే ఉరిశిక్ష అయితే పడింది 1940లో. మరి 1940లోనే ఆ యొక్క జనరల్ డయర్ని కూడా చంపాడు. సో అప్పుడే మనకు ఒక 3 నెలల తర్వాత ఈ ఉధమ్ సింగ్ అయితే ఉరి తీయబడడం జరిగింది. సో ఇది మనకు దీనికి సంబంధించి అయితే ఉధమ్ సింగ్ గురించి. అలాగే ఈ పుస్తకం ఎవరు రచించారంటే సన్ నెవర్ డైస్, సూరజ్ కదే మర్దా నహి. సో ఈ పుస్తకాన్ని రచించిన వ్యక్తి ఎవరంటే మనకు సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతైనటువంటి బల్దేవ్ సింగ్ సడక్నామా, పేరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూసుకున్నట్టయితే మనకు భారతీయ తాబేళ్ళు మనకు తాబేళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని ట్రాక్ చేయడానికి మనకు యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అలాగే ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. సో ఈ యొక్క మంత్రి ఎవరైతే ఉన్నారో ప్రకాష్ జవదేకర్, ఈయన కూర్మా అనేటువంటి మొబైల్ యాప్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ కూర్మా మొబైల్ యాప్ అనేటువంటిది దేనికి చెందినటువంటిది అంటాడు, సో తాబేళ్ళు టర్టిల్స్ చెందినటువంటిది ఈ కూర్మా మొబైల్ యాప్. సో దీని ద్వారా ఏంటంటే మనకు ఈ యొక్క తాబేళ్ళు ఏవైతే ఉండో వాటిని ట్రాక్ చేయడం, వాటి యొక్క రిపోర్ట్ అన్నీ కూడా మనం ఆ యొక్క యాప్ ద్వారా చెక్ చేసుకోవడం అనేది జరుగుతుంటుంది. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే ఇండియన్ టర్టిల్ కన్వర్జేషన్ యాక్టివ్ నెట్వర్క్, ITCAN ఇండియన్ టర్టిల్ కన్వర్జేషన్ యాక్షన్ నెట్వర్క్. సో వీళ్ళు టర్టిల్ సర్వైవల్ అలయన్స్ ఇండియా అండ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ ఇండియా, వీళ్ళ కొలాబరేషన్తో ఈ యొక్క యాప్ని డెవలప్ చేయడం జరిగింది, కూర్మా అనేటువంటి మొబైల్ యాప్ని. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కూర్మా మొబైల్ యాప్ దేనికి చెందిందంటే మనకు తాబేలకు చెందినటువంటిది, టర్టిల్స్ లేదా టాటాయిస్. తర్వాత చూద్దాం మరి కేర్ పూజ అనేటువంటి పండుగ మనకు 2020 సంవత్సరం సంబంధించి మనకు జూలై 14 నుంచి మనకు త్రిపుర రాజధాని అగర్తలలో ప్రారంభమైంది. సో మీకు స్టేట్స్ ఫెస్టివల్స్ విషయానికి వచ్చినట్టయితే కేర్ పూజ ఎక్కడ అని అడుగుతాడు. సో కేర్ పూజ పండుగ వచ్చేసి మనకు త్రిపుర రాష్ట్రం. ఇంకా ఇటీవల మనకు న్యూస్లో వచ్చిన పండుగలు చూసుకుంటే హరేలా పండుగ వచ్చేసి ఉత్తరాఖండ్, తర్వాత రాజపర్బ వచ్చేసి ఒడిస్సా. సో ఈ రెండు పండుగలు కూడా ఇటీవల మనకు న్యూస్లోకి వచ్చాయి. అలాగే ఇప్పుడు కేర్ పూజ వచ్చేసి అగర్తల. తర్వాత చూసుకుంటే మనకు రమేష్ బొడ్డు కరూర్ వైశ్య బ్యాంక్ MD అలాగే CEO నియమితులు కావడం జరిగింది, రమేష్ బొడ్డు. సో ఈయన ఇటీవల మనకు మేనేజింగ్ డైరెక్టర్ అలాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ కరూర్ వైశ్య బ్యాంక్గా ఎన్నిక కావడం జరిగింది. ఎవరంటే మనకు రమేష్ బొడ్డు. తర్వాత చూసుకున్నట్టయితే మరి సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ SAP. సో ఈ కంపెనీకి సంబంధించి मन इंडिया యొక్క నూతన ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు అపాయింట్ చేయడం జరిగిందంటే మనకు కుల్దీప్ బావా. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ యొక్క శాప్ అనేది ఒక జర్మన్ బేస్డ్ కంపెనీ అండి. సో ఈ కంపెనీకి సంబంధించి ఇండియాలో మనకు ప్రజెంట్ ప్రెసిడెంట్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరిని ఎన్నిక చేశారంటే కుల్దీప్ బావా. సో ఈ కంపెనీ యొక్క హెడ్ క్వార్టర్స్ వెన్హీమ్ జర్మనీలో ఉంది. ఇది 1972 ఏప్రిల్ 1వ తేదీన ఏర్పాటు చేశారు. ప్రజెంట్ ఈ కంపెనీ యొక్క CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరంటే మనకు క్రిస్టియానా క్లీన్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది శాప్ యొక్క నూతన ప్రెసిడెంట్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్ ఇండియాకి చూసుకుంటే కుల్దీప్ బావా. తర్వాత చూద్దాం మరి ఢిల్లీ క్యాబినెట్ ముఖ్యమంత్రి గర్గర్ రేషన్ యోజన. సో ముఖ్యమంత్రి గర్గర్ రేషన్ యోజన ఏ రాష్ట్రానికి చెందినంటే ఢిల్లీ యొక్క యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటిది ఇది. సో ఇదేంటంటే ఇంకా రాబోయే 6 నెలల్లో దీన్ని లాంచ్ అయిపోతున్నారు. సో వన్ రేషన్ కార్డ్ స్కీమ్లో భాగంగానే దీన్ని కూడా లాంచ్ అయిపోతున్నారు. ఏంటంటే ఇంటికే వెళ్ళి డోర్ డెలివరీ ఇవ్వడం, రేషన్ని ఇంటికే వెళ్ళి మనకు రేషన్ అనేటువంటిది డెలివరీ చేయడం. సో వాళ్ళు రేషన్ షాప్కి వచ్చే పని లేకుండా డైరెక్ట్గా ఎవరైతే అర్హులు ఉంటారో రేషన్ వచ్చేవాళ్ళు, సో వాళ్ళకి డైరెక్ట్గా ఇంటికే వెళ్ళి ఈ యొక్క రేషన్ అందించడం. దీని పేరే ముఖ్యమంత్రి గర్గర్ రేషన్ యోజన. గర్గర్ అంటే ఇంటింటికి రేషన్ అని అర్థం. సో దీన్ని ఎవరు ప్రారంభించారంటే ఎవరు అప్రూవ్ చేశారంటే ఢిల్లీ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. కాబట్టి మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పథకం ఏ రాష్ట్రం అంతే, పథకము రాష్ట్రము ఢిల్లీ. మరి ప్రజెంట్ మనకు ఢిల్లీ సీఎం చూసుకున్నట్టయితే అరవింద్ కేజ్రీవాల్. తర్వాత మనకు ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్. సో ఇది యూనియన్ టెరిటరీ కాబట్టి మనకు లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. సో లెఫ్టినెంట్ గవర్నర్ అంటారు మనకు ఈ యొక్క యూనియన్ టెరిటరీకి సంబంధించి గవర్నర్స్ అవుతుంటారు వాళ్ళని. మరి లెఫ్టినెంట్ గవర్నర్ చూసుకున్నట్టయితే మనకు ఎవరున్నారంటే మనకు అనిల్ బైజల్. తర్వాత చూద్దాం మరి ICC మెన్స్ T20 వరల్డ్ కప్ 2020 అయితే పోస్ట్పోన్ అయింది. సో 2020లో మనకు ఆస్ట్రేలియాలో జరగాలి. సో 7వ ఎడిషన్. సో ఇప్పటివరకు మనకు 6 సార్లు అయితే మనకు T20 వరల్డ్ కప్ జరిగింది. 2007 నుంచి స్టార్ట్ అయిందండి. ICC మెన్స్ T20 వరల్డ్ కప్ 2007లో స్టార్ట్ అయింది. అప్పుడు మన ఇండియానే ఫస్ట్ కప్ గెలిచింది. రీసెంట్గా మనకు 2016లో మనకు వెస్టిండీస్ గెలిచింది. సో రీసెంట్గా ఎప్పుడు జరిగిందంటే 2016. ఇప్పుడు మళ్ళీ 7వ ఎడిషన్ ఎప్పుడు జరగబోతుందంటే 2020 ఆస్ట్రేలియాలో జరగబోతుంది. కాకుంటే కోవిడ్ కారణంగా వల్ల ఈ యొక్క ఈవెంట్ అనేటువంటిది వాయిదా వేశారు. ప్రతిసారి 2 సంవత్సరాలకు ఒకసారి జరగాలి ఈవెంట్. కాకుంటే 2016 తర్వాత 2018లో కొద్ది గ్యాప్ అయితే రావడం జరిగింది, జరగలేదు ఈవెంట్. దాన్ని 2020లో అయితే జరుగుతుంది ఇప్పుడు. సో అది ఆస్ట్రేలియాలో జరగాలి. కాకుంటే దాన్ని 2021 పోస్ట్పోన్ చేశారండి. గుర్తుంచుకోవాలి 2020 యొక్క వరల్డ్ కప్ ఎప్పుడు పోస్ట్పోన్ చేశారు 2021. అలాగే 2020 తర్వాత 2022లో జరగలేదు కదా, 2 ఏళ్ళ గ్యాప్ అంటే. సో మళ్ళీ అది కూడా వెంటనే 1 ఇయర్కి జరుగుతుంది. అది ఎప్పుడంటే మనకు నవంబర్లో జరగబోతుంది. అక్టోబర్-నవంబర్ మధ్య 2020లో జరుగుతుంది. అది ఏ దేశంలో అనేది ఇంకా మెన్షన్ చేయలేదు. ఇప్పుడైతే 2021 అయితే ఆస్ట్రేలియా అంటే 2020లో జరిగేది 2021లో ఆస్ట్రేలియాలో జరగబోతుంది. అలాగే ఈ యొక్క 2022లో జరిగేది ఏ దేశం అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. అది 2022లోనే జరుగుతుంది. ఏమంటే కొద్దిగా లేట్గా జరుగుతుంది అక్టోబర్లోకి. దీనివల్ల ఏమైందంటే మనకు 2023లో మళ్ళీ ఇండియాలో మనకు వరల్డ్ కప్ జరగాలి, మెయిన్ వరల్డ్ కప్. సో అది ఏప్రిల్-మేలో జరగాల్సింది కాస్త అక్టోబర్-నవంబర్కి పోస్ట్పోన్ అయిందండి. సో ఫైనల్ 26 నవంబర్ 2023 జరుగుతుంది. సో డేట్స్ మళ్ళీ అనౌన్స్ చేస్తారు, క్లియర్ డేట్స్ వచ్చేసి. సో మీరు ప్రజెంట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ICC మెన్స్ T20 వరల్డ్ కప్ 2020 అనేటువంటిది ఆస్ట్రేలియాలో జరగాల్సింది 2021కి పోస్ట్పోన్ అయింది. 2022లో జరగాల్సింది 2022లోనే జరుగుతుంది. అలాగే 2023లో ఏదైతే వరల్డ్ కప్ జరగాలో అది ఏప్రిల్-మేలో జరగాల్సింది కాస్త లేట్గా అక్టోబర్-నవంబర్కి పోస్ట్పోన్ చేశారు. ఎందుకంటే వెంటనే ఇన్ని ఈవెంట్స్ ICC కండక్ట్ చేయాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి కొద్దిగా ఒక 2-3 నెలలు అలా గ్యాప్తో ఈ యొక్క వరల్డ్ కప్ని అయితే అక్టోబర్-నవంబర్కి పొడిగించడం జరిగింది. తర్వాత చూద్దాం మరి మనోదర్పణ్ అనేటువంటి ఒక అప్లికేషన్ అయితే కేంద్ర HR మినిస్టర్ ఎవరైతే ఉన్నారో రమేష్ పోఖ్రియాల్ అయితే ప్రారంభించారు. సో దీని ఏంటంటే మనకు విద్యార్థుల యొక్క మానసిక క్షేమాన్ని నిర్ధారించడానికి అయితే ఇది యూజ్ అయితే అవుతుందండి ఈ యొక్క మనోదర్పణ్ అనేటువంటిది. సో COVID-19 వ్యాప్తి మరియు అంతకుమించి విద్యార్థుల మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం మానసిక సామాజిక సహాయాన్ని అందించడానికి ఇది అనేక రకాల కార్యకలాపాలను అయితే కవర్ చేస్తుంది మెన్షన్ చేశారు. సో మనోదర్పణ్ అనేటువంటిది ఏ శాఖకి చెందినటువంటి అప్లికేషన్ అంటే మరి HR మినిస్టర్కి సంబంధించినటువంటిది. HR మినిస్టర్ అంటే మనకు రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. మరి ఇది దేనికి చెందింది అంటే మనకు విద్యార్థుల మానసిక శ్రమాన్ని నిర్ధారించడానికి యూజ్ చేసేటువంటి ఒక అప్లికేషన్. తర్వాత నిష్ట అనేటువంటిది కూడా ఇటీవల హెచ్ఆర్డీ నుంచే మనకు న్యూస్లోకి రావడం జరిగింది. నిష్ట అనేటువంటిది టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చేటువంటి క్యాంపెయిన్. సో అది ముందు 2019లో లాంచ్ చేశారు, కాకుంటే 2020లో ఆన్లైన్ విధానంలో మొట్టమొదటిసారిగా లాంచ్ చేసింది ఇటీవలే. అది ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే మనకు ఆంధ్రప్రదేశ్. సో అది కూడా రీసెంట్గా హెచ్ఆర్డీ మినిస్ట్రీ నుంచి వచ్చిన న్యూస్, అది కూడా ఇంకొకసారి రిపీట్ చేశాను. తర్వాత ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించడానికైతే మనకు 1 కోటి యువ వాలంటీర్లను సమీకరించాలన్న భారత ప్రభుత్వ తీర్మానాన్ని బలోపేతం చేయడానికైతే మనకు యువజన వ్యవహారాలు అలాగే క్రీడా మంత్రిత్వ శాఖ యూనిసెఫ్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సో ఈ యొక్క లక్ష్యాన్ని చేరడానికైతే 1 కోటి మనకు 1 crore యూత్ వాలంటీర్స్ని గెయిన్ చేయడానికి మనకు ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మనకు ఈ యొక్క స్పోర్ట్స్ మినిస్ట్రీ ఎవరితో జతగట్టారంటే మనకు యూనిసెఫ్ వీళ్ళైతే మనకు భాగస్వామ్యం అయితే కుదుర్చుకుంది. ఈ యొక్క వాలంటీర్స్ని అయితే మనకు తీసుకొని రావడానికి 1 కోటి యువ వాలంటీర్స్ని అయితే. మరి ప్రజెంట్ స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరంటే మనకు కిరణ్ కిజ్జు. స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరంటే మనకు కిరణ్ కిజ్జు. సో ఎక్కువగా అడుగుతుంటారు స్పోర్ట్స్ మినిస్టర్, కాబట్టి గుర్తుంచుకోవాలి. తర్వాత చూద్దాం. తర్వాత ఇండియాలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ప్లాజా అనేటువంటిది మనకు ఢిల్లీలో అయితే ప్రారంభించారండి. సో పవర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ పవర్ మినిస్టర్ ఆర్కే సింగ్ గారు చెమ్స్ఫర్డ్ క్లబ్ ఢిల్లీలోని చెమ్స్ఫర్డ్ క్లబ్లో ఎలక్ట్రానిక్ ఛార్జింగ్ వెహికల్ ప్లాజా ఏదైతే ఉంటుందో దాన్ని మొదటగా ప్రారంభించారు. సో ఢిల్లీలో సో ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. సో ఒకేసారి ఇక్కడ మనకు 5 మంది అంటే 5 వెహికల్స్ వరకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి కదా మనకు, సో వాళ్ళకు యూజ్ అయ్యే విధంగా మొట్టమొదటిసారిగా మనకు ఈ యొక్క ఛార్జింగ్ ప్లాజాని అయితే ఢిల్లీలో ఏర్పాటు చేశారు. దీన్ని ఎవరు లాంచ్ చేశారంటే పవర్ మినిస్టర్ ఆర్కే సింగ్. సో దీన్ని ఎవరు నిర్మించారంటే మనకు ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఈఈఎస్ఎల్ వాళ్ళు సో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్తో కొలాబరేట్ అయ్యి దీని అయితే ప్రారంభించారు. అలాగే ఈ కార్యక్రమంలోనే ఆయన ఇంకొక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు, రైజ్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారండి. రైజ్ అంటే రీట్రోఫిట్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్ టు ఇంప్రూవ్ ఇండోర్ క్వాలిటీ ఫర్ సేఫ్టీ అండ్ ఎఫిషియన్సీ. సో ఇండోర్ ఎయిర్ క్వాలిటీని డెవలప్ చేయడం కోసం సో ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే మనకు ప్రారంభించడం జరిగింది. సో దీనికి ఫుల్ ఫామ్ అడుగుతారు రైజ్ అంటే ఏంటని. రీట్రోఫిట్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్ టు ఇంప్రూవ్ ఇండోర్ ఎయిర్ క్వాలిటీ ఫర్ సేఫ్టీ అండ్ ఎఫిషియన్సీ, ఫుల్ ఫామ్. తర్వాత చూద్దాం. మరి మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టండన్ పాస్డ్ అవే. సో ఇటీవల మనకు ఈయన ఈరోజే మరణించాడు. సో మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టండన్ సో ఈయన మనకు గత నెలలోనే జూన్లోనే మనకు ఆయన బాధ్యతల నుంచి రెస్ట్ తీసుకున్నాడు గవర్నర్గా, ఎందుకంటే ఆరోగ్యం బాగాలేదనే ఉద్దేశంతో. సో అందుకోసంగానే ఈయన ప్లేస్లో మన జూలై 1వ తేదీ నుంచి మనకు మధ్యప్రదేశ్ గవర్నర్గా ఈ యొక్క ఆనందిబెన్ పటేల్ గారు బాధ్యతలు అయితే స్వీకరించారు. కాకుంటే మనకు ఈయనైతే ఇటీవల మనకు ఈరోజే జూలై 21వ తేదీన మరణించారైతే. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ మధ్యప్రదేశ్ కొత్త గవర్నర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే అడిషనల్ గవర్నర్గా మనకు ఆనందిబెన్ పటేల్ గారు ఉన్నారు, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆమె. కాకుండా ప్రజెంట్ ఇక్కడ మధ్యప్రదేశ్ కూడా గవర్నర్గా ఆమె అయితే ప్రాతినిధ్యం వహిస్తుంది. మనకు త్వరలోనే మధ్యప్రదేశ్ కొత్త గవర్నర్ కూడా రావచ్చు. ప్రజెంట్ అయితే మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టండన్ అయితే ఈయన మరణించాడు. సో ఈయన బీహార్కి కూడా గవర్నర్గా పనిచేశాడు 2018లో. 2019లో మధ్యప్రదేశ్ గవర్నర్గా రావడం జరిగింది. మరి మధ్యప్రదేశ్ యొక్క సీఎం చూసుకున్నట్టయితే మనకు శివరాజ్ సింగ్ చౌహాన్. సో ఇది ఇక్కడ మధ్యప్రదేశ్ సంబంధించిన న్యూస్. తర్వాత జూలై 20, 2020న ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ కాన్ఫెడరేషన్ కార్మికుల హక్కులను గౌరవించే స్థాయిలో 144 దేశాల ర్యాంకింగ్స్ అనేది విడుదల చేసింది. సో కార్మికుల హక్కులను గౌరవించే దేశాల యొక్క ర్యాంక్స్ని అయితే. సో అందులో ఏంటంటే మన ఇండియా అయితే లీస్ట్ పర్ఫార్మింగ్ కంట్రీస్ లిస్టులో అయితే ఉందండి. సో ఈ జాబితాలో అతి తక్కువ పనితీరు గమనించిన 10 దేశాలలో మనకు భారత్ అయితే ఒకటి. సో ఇదే మనకి రిపోర్ట్కి సంబంధించి అంటే ర్యాంకింగ్ అనేది అదేం లేదు, కానీ సో లీస్ట్ పర్ఫార్మింగ్ కేటగిరీలో మన భారత్ ఉంది అనేది ఇక్కడ మనకైతే ఆ యొక్క రిపోర్ట్లు అయితే ఉందండి. వర్కర్ రైట్స్ సంబంధించి కార్మికుల హక్కులకు సంబంధించినటువంటిది ఈ రిపోర్టు. దీన్ని ఎవరు విడుదల చేశారంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ కాన్ఫెడరేషన్, సో వీళ్ళైతే విడుదల చేయడం జరిగింది. తర్వాత చూసుకున్నట్టయితే మరి వినియోగదారుల రక్షణ చట్టం కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అనేటువంటిది మనకు జూలై 20, 2020 నుంచి అమల్లోకి అయితే రావడం జరిగింది. సో 2019లో దీన్ని లోక్సభ రాజ్యసభలో ప్రవేశపెట్టి దీన్ని అయితే బిల్ పాస్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ ఇప్పుడు మనకు జూలై 20 తేదీ నుంచి ఈ యొక్క చట్టం కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 వినియోగదారుల రక్షణ చట్టం 2019 అమలులోకి రావడం జరిగింది. సో ఇది గతంలో ఉన్న యాక్ట్, ఏ యాక్ట్ని బదులుగా ఇది వచ్చిందంటే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. సో ఈ యాక్ట్ ప్లేస్లో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 రావడం జరిగింది. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, ముందు ఏ యాక్ట్ స్థానంలో ఇది వచ్చిందని అడుగుతారు, 2019 యాక్ట్. సో 1986 స్థానంలో ఇది వచ్చింది. సో ఏంటంటే మనకి ఇప్పుడు కొత్త కొత్త మోడిఫికేషన్స్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఏవైనా ప్రోడక్ట్స్ ఉంటాయి, సో అవి ఫుడ్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు ఏవైనా సరే, అవి సరైన క్వాలిటీ లేకున్నా కూడా ఎవరైనా బ్రాండ్ అంబాసిడర్ ఫేమస్ యాక్టర్స్ కావచ్చు, స్పోర్ట్స్ పర్సన్ కావచ్చు, సో వాళ్ళంతా కూడా ప్రమోట్ చేస్తుంటారు. సో ఇప్పటి నుంచి ఎవరైనా కూడా అటువంటి ప్రోడక్ట్స్ ఏమైనా కూడా ప్రమోట్ చేసా కూడా వాళ్ళ మీద కఠినమైన శిక్ష, అంటే 10 లక్షల దాకా ఫైన్, 2 ఏళ్ళు జైలు శిక్ష, ఇంకా ఎక్కువ లేదంటే 5 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఈ చట్టం ద్వారా ఏంటంటే మనకు చాలా జాగ్రత్త వహించాలి ఎవరైనా సరే ఇప్పుడు ఏదైనా కానీ ప్రమోట్ చేయడంలో కానీ, లేదంటే ఎవరైతే సెల్లర్స్ ఉంటారో వాళ్ళు వినియోగదారులకు ఇచ్చేటువంటి ప్రోడక్ట్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా సో వాళ్ళైతే ఎక్కువగా జరిమానాలు, ఎక్కువ నష్టాలు అయితే భరించాల్సి ఉంటుంది. సో కాబట్టి ఎక్కువగా ఇప్పుడు వినియోగదారులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు ప్రాఫిట్ చేకూరే విధంగా ఈ యొక్క చట్టాన్ని అయితే మార్పులు చేయడం జరిగిందండి. సో ఇది మరి దీనికి సంబంధించి ఈరోజు వాళ్ళకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే. అలా ఇంకొకటి ఏంటంటే మనకు ఇండియా యుఎస్ నావీ ఎక్సైజ్ పాసెక్స్ అనేటువంటి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఇటీవల అయితే మనకు జరిగింది. సో పాసెక్స్ అనేటువంటిది ఏంటంటే అది ఒక ప్రాక్టీస్ లాంటిది, అంటే ఒక మెయిన్ ఎక్సైజ్ జరిగే ముందు ఒక ప్రాక్టీస్ లాంటిది. ఈ పాసెక్స్ అనేది మనకు ఇండియా ఫ్రెంచ్ మధ్య కూడా జరిగాయి. సో కాబట్టి మనకు ఇండియా యుఎస్ మధ్య మనకు జరిగేటువంటి నావల్ ఎక్సైజ్ చూసుకున్నట్టయితే మనకు మలబార్ అనేటువంటి ఎక్సైజ్ ఒకటి జరుగుతుంది. సో ఈ మలబార్ అనే ఎక్సైజ్ ఏ దేశాలంటే మనకు ఇండియా, తర్వాత యుఎస్, తర్వాత జపాన్, ఈ 3 దేశాలు ఈ యొక్క మలబార్లో పాల్గొంటాయి. ప్రజెంట్ ఈ సంవత్సరం మనకు ఆస్ట్రేలియా కూడా ఈ మలబార్లో జతకట్టాలనైతే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో వీళ్ళ ఇప్పుడు ఈ 4 దేశాలు సంయుక్తంగా ఈ విన్యాసాలు అయితే నిర్మించబోతున్నాయి ఈ యొక్క సంవత్సరంలో. ప్రజెంట్ ఈ పాసెక్స్ అనేటువంటిది ఏంటంటే ఒక ట్రైనింగ్ లాంటిది. సో ఇలాంటిది మనకు ఫ్రెంచ్తో కూడా జరిగింది కాబట్టి పాసెక్స్ గురించి మ్యాక్సిమం అడగారు ఎగ్జామ్లో. సో మలబార్ గురించి అడిగేటువంటి ఛాన్స్ ఉంది. పాసెక్స్ అనేది కేవలం ఒక మెయిన్ ఎక్సైజ్ ముందు ఒక ప్రాక్టీస్ ఎక్సైజ్ లాంటిది. సో ఇదండి మనకు ఇవాళ కరెంట్ అఫైర్స్ అయితే మొత్తం డిస్కస్ చేస్తాం. ఎవరన్నా మిస్ అంటే అవి రేపటి కరెంట్ అఫైర్స్లో అయితే మనకు రావడం జరుగుతుంది. మరి ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి తప్పకుండా మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం అయితే మీరు మా ఛానల్ని కూడా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ పరీక్షలు రాయాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా అయితే మీరు వెళ్ళి రాయొచ్చు. త్వరలోనే యాప్ వస్తుంది, సో ఆ యాప్ ద్వారా కూడా రాయొచ్చు. సో ఇదండి అప్డేట్ అయితే. మరి ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా మిత్రులు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.